హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్కే కిచెన్ టిప్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే, పైసా ఖర్చు లేకుండా, ఎటువంటి శ్రమ పడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా ఫ్లోర్ క్లీనింగ్ మాప్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సింది కేవలం పాతబడిపోయిన టీ షర్ట్ ఉంటే చాలండి. చూసినారు కదా, ఇక్కడ నేను టీ షర్ట్ అనేది చినిగిపోయిందండి, అందుకే ఇలా టీ షర్ట్ ని కట్ చేసుకుంటున్నాను. చూడండి, ముందు హ్యాండ్స్ కట్ చేసుకోండి. టూ సైడ్స్ ఉన్న హ్యాండ్స్ ని కట్ చేసుకుని అలాగే టీ షర్ట్ కి ఫ్రంట్ సైడ్ ఉన్న కాలర్ పార్ట్ ని కూడా కట్ చేసుకోవాలండి. నేను మాప్ ను తయారు చేయడానికి ఇక్కడ టీ షర్ట్ ని యూజ్ చేస్తున్నాను కదండి. మీ దగ్గర టీ షర్ట్ లేదనుకుంటే ఆ ప్లేస్ లో ఏదైనా కానీ పాత క్లాత్ లు ఉంటే తీసుకోండి. ఏ క్లాత్ తోనైనా ఇదే విధంగా ట్రై చేస్తే చాలా ఈజీగా మనకి చాలా ఈజీ మెథడ్ లో మనం మాప్ ను తయారు చేసుకోవచ్చు. దీనికోసం కష్టపడాల్సిన అవసరమే లేదు. మన ఇంటికి కావాల్సిన మాపని మనమే తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మనకి కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అందరూ చూసిన వాళ్ళు కూడా శభాషణ మెచ్చుకుంటారు కదా. ఈ విధంగా ట్రై చేయండి. టౌన్లలో సిటీలలో ఉండేవారికి అయితే మాప్ అనేది అందుబాటులో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు పోతే అప్పుడు తెచ్చుకుంటూ ఉంటారండి. అదే విలేజెస్లో ఉండేవారికైతే మళ్ళీ టౌన్కి వచ్చి కొనే వరకు అలాగే ఉండాలి కదండి. అలాంటప్పుడు ఇలా మనం ఇంట్లోనే అప్పటికప్పుడు మాపును తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మన టైం కానీ మనీ కానీ రెండు కూడా సేవ్ అవుతాయండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, బట్టలు మంచిగా ఉంటే వాటిని ఈ విధంగా కట్ చేయకుండా ఎవరికైనా లేని వారికి ఇస్తే చాలా యూజ్ అవుతాయండి. చాలామంది ఇలాగే చేస్తుంటారని నాకు తెలుసండి, కానీ మన ఛానల్ ద్వారా ఒకసారి మీకు గుర్తు చేయాలని చేస్తున్నాను. చిరిగిపోయినా అలాగే కలర్ చేంజ్ అయిపోయిన బట్టలని ఈ విధంగా కట్ చేసుకొని మనకి కావాల్సిన విధంగా వాడుకోవచ్చండి. అలాగే మన ఛానల్లో ఆల్రెడీ ఓల్డ్ క్లాత్స్ రీయూజ్ ఐడియాస్ని షేర్ చేశానండి, ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ షర్ట్ ఈ విధంగా పైన కొద్దిగా వదిలిపెట్టి మీ దాంతో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూసినారు కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. సన్న సన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని చూస్తుంటే నా ఛానల్లోని ప్రీవియస్ వీడియోస్ని చూడండి. అన్నీ కూడా ఆడవారు అందరికీ అవసరమైన చాలా ఇన్ఫర్మేటివ్ యూజ్ఫుల్ వీడియోస్ అండి. అన్నిటినీ ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూసినారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని చూసారు కదా, ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు మనం మాప్ కర్రను తీసుకుందాము. దీన్ని మొత్తాన్ని రౌండ్ చేసుకోండి, రోల్ చేసుకొని. ఇప్పుడు దీనికి ఒక థ్రెడ్ని కట్టుకోండి, థ్రెడ్తో టైట్గా ముడేసుకోండి. చూసినారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ముడేసుకుంటే చాలండి, చాలా టైట్గా అలాగే ఉండిపోతుంది. మీకు ఇంకా కావాలనుకుంటే ఇక్కడ టేప్ను కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఓన్లీ థ్రెడ్తోనే ముడేసుకున్నానండి. చూసినారు కదా, ఈ విధంగా రెడీ చేసుకున్నాను. చూసారు కదా, ఎంత సింపుల్గా మనకి మాప్ అనేది రెడీ అయిపోయిందో. మనం బయట కొన్నట్టే ఉంటుందండి, చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు వాటిలో దీన్ని డిప్ చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. ఈ విధంగా ఇంట్లోనే మనం మాప్ కర్రని రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.